అలియాస్ యాకోబు, జొన్నలగడ్డ మా ఇంటి పేరు. మా ఏరియాలో ఉన్న సమస్యలు ఏంటంటే వాటర్ ప్రాబ్లం, ప్లస్ మా ఊరికి సంబంధించింది వాటర్ ప్రాబ్లం. నెక్స్ట్ రోడ్లు అదొకటి. ఇప్పుడు మన వైసీపీ పార్టీలో మాకు జరిగిన న్యాయం ఏమీ లేదు. వాస్తవం చెప్పవాడు, ఒక అమ్మ ఓడి, నాన్న ఓడి, తాత ఓడి మాకేమీ రాలేదు. రైతు భరోసా, తాత భరోసా ఏమీ రాలేదు. అదొకటి, అసలు మాకేమీ రాలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ మన కూటమి మనకి ప్రభుత్వంలోకి వస్తే చాలా మంచి జరుగుదని కోరుకుంటున్నాము. కూటమి వస్తే మన నిరుద్యోగులు జాబ్స్ డెవలప్మెంట్స్, రోడ్స్, మనకి ఇది ఇన్కమ్ చాలా ఉంటాయి. ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వంలో ఇన్కమ్ చాలా ఆగిపోయింది, ఖచ్చితంగా చెప్తున్నాను చాలా ఆగిపోయింది. బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ఒక మగాడు, వాస్తవం చెప్పాలంటే ఆయనకున్న గట్స్ ఎవరికి లేవు. ఒక దమ్మున్న మనగాడు ఎవరంటే పెమ్మసాని గారే, వాస్తవం చెప్పాలంటే పెమ్మసాని గారే. మన బోర్ల రామాన్యాలు గారు మాది పత్తిపాడు నియోజకవర్గం, బోర్ల రామాన్యాలు గారు పత్తిపాడు నియోజకవర్గం గెలుస్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. వైసీపీ అంత పక్కా రౌడీజం. మా షాపుల మీదే గొడవలకు వచ్చారు. మన షాపులు, మన కార్లు, అద్దాలన్నీ బాగా కొట్టారు దొంగనాయాలు. అది చిన్నపిల్లలు మరీ పబ్లిక్ మా ముందే తిరుగుతున్నారు డ్రగ్స్ వేసుకొని బైక్లు. అదే పని, అసలు ఎనీ టైము 24 గంటలు కొండలోకి వెళ్ళామా, తాగామా, తిరిగామా. మందు అంత చీప్ మందు, అది తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. మనకి మందు అలవాట్లేదు కానీ అన్న, ఇది తాగబోతు బ్యాచ్ చూస్తూ ఉంటాం. మంది దాసరపొలం అక్కడ చూస్తూ ఉంటాం, ఐడియా ఏరియాలో అందరు తిరుగుతూ ఉంటారు ఆ చీప్ మందు తాగుతా. జలసేన టీడీపీ కలిసింది కాబట్టి పక్కా టీడీపీ రావాలి ఇక్కడ. మనం పక్కా జలసేన అండి, కాకపోతే టీడీపీ మగ్గర ఇచ్చారు కదా. ఇప్పుడు పక్క మా నాన్నగారు పక్కా టీడీపీ, మా నాన్నగారు ఏటు ఉంటే అటే కాబట్టి మనం పక్కా టీడీపీకే ఓటేస్తాం. అది వాళ్ళకేం బాగానే చేస్తున్నారు, వచ్చినప్పుడల్లా మర్యాదలు అందరూ బాగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. వస్తే ఇప్పుడు ఈ మట్టి తోలకాలు ఇవన్నీ ఆపేసుకుంటే, మరీ ఒకసారి చూసారు మీరు వెళ్ళి గుంటలు ఎలా ఉన్నాయా? నాయుడుపేట గుంకలో ఒకటి, కొత్తూరు నాయుడుపేట, కొత్తూరు ఊరు బట్టి చాలా ఉన్నాయి, చూడాలి. మీరు అందరు భయపడతారా అసలు ముందు? అసలు నా పేరు పాటి రామారావు, చోడవరం, పత్తిపాడు నియోజకవర్గం. గత ప్రభుత్వం పడిన సమస్యలు స్టార్టింగ్ ఇసుక ఆపించేశారు. నేను భవన కార్మికుడిని, భవన నిర్మాణ కార్మికుడిని. నా దగ్గర 10 మంది కుర్రాళ్ళు పనిచేస్తారు, నాది సెంట్రింగ్ వర్క్, నా దగ్గర 10 మంది పనిచేస్తారు. అలాంటిది రావటం ఇసుక మీద ఉక్కుపాదం. సంవత్సరం కాలం ఇసుక రాలా. ఆ పది నెలల్లో పడిన బాధలు మామూలు బాధలు కాదు. మా కుర్రాళ్ళని బతికించుకోవాలి, నేను బతకాలి. నేను ఒక్కడిని బతకడం కాదు, 10 మంది కుర్రాళ్ళని ప్రస్తుతం మెయింటైన్ చేసుకుంటా వచ్చాను. వాళ్ళని బతికించుకుంటూ రావాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎలా ఉండేది అర్థం చేసుకొని చెప్పండి. మా నియోజకవర్గం సమస్యలు అంటే బీభత్సమైన సమస్యలు ఉన్నాయి. ఎటు పోయినా ఒక రోడ్డు సరిలేదు, ఎటు పోయినా రోడ్డు సరిలేదు. డ్రైనేజీ సమస్య, వాటర్ మేకతోటి సుచేత గారి నియోజక టైంలో మాకు వాటర్ ట్యాంకులు అన్నీ కట్టారు. ఇవాళ కూడా నీరు విడుదల చేయాలి. అంత స్కాము, డబ్బులు అయితే కోట్లు విడుదల చేశారు, నిధులు విడుదల చేశారు, ట్యాంకులు కట్టారు, చెరువు కట్టారు. ఈ ఆళ్ళకి వాటర్ రావు. వాటర్ పన్ను కట్టాలా, చెత్త పన్ను కట్టాలా, అన్ని పనులు మాత్రం కడతాం తప్పదు. శాంతి భద్రతలు ఇంటి మీదకి వచ్చిన అంతా అంటున్నారు. వైసీపీ ఓటు అయిపోతే వైసీపీ ఓటు ఇంటి మీదకి వచ్చిన అంతా అంటున్నారు. అదే పరిస్థితి. మహిళల భద్రత ఏముంది చెప్పారు కా పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది మిస్సింగ్ అయ్యారు మన రాష్ట్రంలో అనేది, మన రాష్ట్రంలో ఎంతమంది మిస్సింగ్ అయ్యారని పవన్ కళ్యాణ్ వివరంగా చెప్పుకొచ్చారు. ఇంకా ఆ డేటా మా కాడ ఉండదు, ఆయన దగ్గర ఉంది, ఆయన వివరంగా చెప్పుకొచ్చాడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వివరంగా చెప్పుకొచ్చిన విషయం ఏందయ్యా అంటే, మాకు ఆయన మేము ఎందుకు నమ్మాల్సి వస్తుందా అంటే, మీ ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టాలి, లేదు ఇంకొకటి ఉంది. గవర్నమెంట్ డబ్బులు చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి మీ చెరువు పనిచేయాలా, మీకు నీళ్లు కావాలా, వాళ్ళ పేరు పెట్టి చేపించి చేసే సత్త నా కాడ ఉందన్నాడు. అలాంటి నాయకుడు మాకు కావాలి, మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు గారి ప్రభుత్వంలో కోటర ముందు 50 రూపాయలకు సామాన్యుడికి 50 రూపాయలే. మా దగ్గర పనిచేసే కుర్రోడు 2 కోటర్లు తాగిన ముందు 100 రూపాయలతో వాడి కుటుంబం గడిచిపోయేది.
ఏది సాయంత్రం ఒక క్వార్టర్ తాగితే వాడికి 50 రూపాయలతోటి 100 రూపాయలతో మొత్తం పూర్తి అయిపోయేది. ఇవాళ అదే ముందు సామాన్యుడు తాగాలి అంటే 300 కావాలి. వాడికి 500 రూపాయలు ఏడ ఖర్చు పెట్టేసుకుంటున్నాడు వాడు. పిల్లని ఏమని బతికించుకుంటాడు? నేను అయ్యి ఇచ్చాను ఈ ఇచ్చాను అని చెబుతున్నాడు. దీని సంగతి చెప్పమను. ఏమని చెప్పాడు? ఓట్లు ముందు తీసేసి ఎలక్షన్లకు వచ్చి ఓట్లు అడుగుతానన్నాడు. దీని సంగతి ఒకటి చెప్పను. ఒక షాపు తీసేశాడా? దీని గురించి చెప్పమను. దీని గురించి చెప్పమను. అడిగిన దానికి ఒక్కదాని సమాధానం చెప్పే ఇది జగన్ దగ్గర ఉందా? ఆయన ఏదో పదాల చాటున వస్తాడు, పదాల చాటున పోవడం తప్పితే సామాన్యుడు ఎవడన్నా నిలదీసి అడిగితే సమాధానం చెప్పే ఇది ఉందా ఆయన దగ్గర? నా పేరు కాకాణి రవి, ఉబ్బలనాడు పాలెం గ్రామం, గుంటూరు మండలం. నేను రాడ్ బిల్డింగ్ మేస్తున్నానండి. ఉన్నాయండి. నేను ఒక రాడ్ బిల్డింగ్ మేస్తుని, నాకు గత ప్రభుత్వం రాగానే ఇసుక ఆపేశారు. సంవత్సరం దాకా ఇసుక ఆపేసిన తర్వాత పనులు లేవు, చనాళ్ళు చాలా ఇబ్బంది పడ్డావు. అదేం పోయిన తర్వాత కరోనా వచ్చింది. దానివల్ల గత ప్రభుత్వం నుంచి 2 సంవత్సరాలు నేను కానీ నా దగ్గర పనిచేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా ఇబ్బంది పడ్డాం. తన వచ్చినాక మాకు అభివృద్ధి అంటూ ఏమి లేదు. మాకంటూ రాజధాని లేదు. మెయిన్ పాయింట్ మాకు రాజధాని లేదు. మాకు రాజధాని ఏమిటి? ఇప్పుడు అంతా 1100 రూపాయల కూలి సాయంత్రం దాకా చేస్తే. మాకు రాజధాని ఉండేటైతే మాకు 1800 రూపాయలు కూలి అయ్యేది ఈ రోజుల్లో పని చేసుకునే వాళ్ళకి. ఎందుకంటే నిధులు వచ్చాయి మాకు. మెయిన్ నిధులు వచ్చాయి, మాకు పనులు పెరిగాయి, ప్రతి ఒక్కడికి పనులు ఉండేవి, బాగుండేది. ఇప్పుడు మాకు నిధులు లేవు, పనులు లేవు, ఇసుక ఆపేసాడు, అంతా బంద్. నైటు 1-2 గంటలు పనిచేసి కష్టపడి తాగినా సరే పొద్దున్నే తెల్లారి పనికి పోయే పరిస్థితి. ఇప్పుడు నైట్ ముందు తాగారంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇవాళ ఏం జరిగిందో తెల్లారి చెప్పలేరు. ఎందుకంటే మందు కల్తీ, మందు మందు మొత్తం కల్తీ. ఇప్పుడు ఏం ఇవాళ కొర్ర తాగారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. తెల్లారి నేను ఏం చేశానా అని నైట్ పక్కన వాళ్ళు చూస్తే తెలిసిద్ది. అంత కల్తీ మందు. ఈ ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం రావాలి. జనసేన కానీ టీడీపీ కానీ రావాలి. మాకంటూ రాజధాని రావాలి. మెయిన్ వస్తే మాకు పనులు ఉంటాయి కమ్మగా. వీళ్ళందరూ వచ్చి మేము ఎవరు వచ్చినా కానీ మేము పని చేసుకోక తప్పదు. రాజధాని వస్తే 4 పనులు వస్తాయి, 1 రూపాయి వచ్చిద్దని ఆశిస్తున్నా. ఇది 2 బీహార్ లాగా తయారవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వైసీపీ పాలన వస్తే మాత్రం నేను మాత్రం బెంగళూరు బీహార్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. తను చాలా మంచివాడు, కొన్ని మంచి పనులు చేస్తాడని మేము నమ్ముతున్నాం. తను మాకు తను గెలవాలని కోరుకుంటున్నాం. తను వస్తే మాకు మంచి పనులు చేస్తాడని మేము నమ్ముతున్నాం. కంతి మాది మాది ఓబలనాయుడుపాలెం. మా పేరు తట్ల కోటేశ్వరమ్మ. కూలి పని చేస్తాను. నరేంద్ర గారు ఫ్యాక్టరీలో చేస్తాను. సేబోల్ నరేంద్ర గారు ఫ్యాక్టరీలో చేస్తాను. అది మాకు తెలుగుదేశం కావాలి. ఇప్పుడు మాకు పథకాలని మంచి చెప్తానని చెప్పాడు. ఆడవాళ్ళకి ఛార్జీలు లేవు అని చెప్పారు. మాకు తెలుగుదేశమే కావాలి. మాకు అన్నీ నచ్చినాయి. మాకు పోస్టార్ పవన్ కళ్యాణ్ కావాలి. మాకు మంచిగానే ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. మా సార్ వస్తాడని మేము భావిస్తున్నాం. ప్రతిపాటి నియోజకవర్గం, జూటూరు శ్రీనివాసరావు. నేను మార్కెటింగ్ చేస్తుంటాను, ప్లాట్ల బిజినెస్. ఒక మీడియా కవర్ చేసుకుంటుంటాను. పరిపాలన నాకు అంతగా బాగోలేదు. డెవలప్మెంట్ లేదు, కొనుగోలు లేదు, భూమి కొనుగోలు లేదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుండే అనుకుంటున్నాను. ప్రతిపాడు నియోజకవర్గంలో ఆయన ఐఏఎస్గా మామూలుగా గుంటూరు జిల్లాకి ఐఏఎస్ కలెక్టర్గా పనిచేశాడు కాబట్టి అతనికి ఈ నియోజకవర్గంలో బాగా ఉంది. 20,000 నుంచి 25,000 ఓట్లు మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాను. నేను ఆయన కొత్తగా తొలిసారిగా వస్తున్నాడు కాబట్టి తన మీద కూడా అభిప్రాయాలు బాగుండే ప్రజల్లో. తనే గెలవాలని నేను అనుకుంటున్నాను. అతను సుమారు 25,000 దాకా మెజార్టీతో గెలుతారని అనుకుంటున్నారు. సోడవరం ముద్రపని శివయ్య. సోడవరం టాయి పని. ఇసుక లేక పనులు సరిగ్గా లేవు. అసలు చాలా మంది జనం ఇబ్బంది పడ్డారు. అది వాటర్ లేదు. వాటర్ లేదు. కార్పొరేటర్ గారికి ఇచ్చాం. బ్రహ్మారెడ్డి గారు ఇచ్చాం. కొన్ని సరి చేశారు, కొన్ని చేయలే ఇంకా. అది నెంబర్ 1 క్యాండిడేట్ బాగా పనులు చేపిస్తాడు. చేస్తున్నాడు కూడా. ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు కూడా చేస్తున్నాడు. అడిగిన అడిగినట్టుగానే వస్తారు. టీడీపీ
క్యాండిడేట్ నెంబర్ వన్ ఏదన్నా కానీ 1 లక్ష ఓట్లు మెజార్టీతో వస్తాడు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం గుల్లైపోయి ఉందండి. ఈసారి టీడీపీ అని వస్తే ప్రభుత్వం కొంచెం బలంగా తయారైద్దని అనుకుంటున్నాం. మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు లేవు, ప్రైవేట్ కరెంట్ నడుతున్నాయి, రోడ్లు లేవు, మొత్తం అన్ని కొండ రోడ్లు, వీధి లైట్లు కూడా అంతంత మాత్రం. మరి బోర్ల రామాంజనేయ గారు మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన పక్కా హామీ వేస్తున్నాడని, ఆయన వస్తేనే మాకు కొంచెం కలగొండిద్దని మేము కూడా అనుకుంటున్నాం. ఆయన గతంలో కలెక్టర్గా పనిచేసినప్పుడు మాకు కొన్ని జరిగింది, వీళ్ళు వచ్చినా కానీ కొంచెం పనులు కూడా జరిగింది లేదు. ఇసుక రేట్లు పెరిగిపోయినాయి. ఏంది ఇసుక లేదు, ఏమీ లేవు, తాగుదాకా మంచినీళ్ళు సరిగ్గా పంపులు తీసిన వాళ్ళు లేడు. ఏంది రోడ్లు సమస్యలు అట్ట ఉన్నాయి, కావాల సమస్యలు అట్ట ఉన్నాయి, అన్నీ ప్రతి ఒక్క సమస్యలే. ఏంది జాబులు లేవు, ఏమీ లేవు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఏంది కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. మాకు 200 రూపాయలు 250 రూపాయలు వచ్చేస్తే పెడపెట్టలాడేది, వచ్చేది 900 వస్తుంది ఒక్కొక్క ఇంటికి. 900 రూపాయలు ఖర్చు కూరగాయలు ఎక్కడ చూసినా కానీ, మీరు ఎక్కడ చూసి ఆర్వే కాలేజ్ ఉంది, కళ్ళం అన్నారెడ్డి కాలేజ్ ఉంది, మీరు ఒక్కసారి చూడండి. మామూలుగా తోటలో పగలు పూడి వస్తే ఆ పాస్టర్లో మొత్తం అంతా స్టూడెంట్స్ గంజాలు అవుతూ ఉంటారు. ఎక్కడ చూసినా ఇదేనండి దాళ్ళు, ఆడవాళ్ళని ఏడవాళ్ళని దాళ్ళు. అసలు ఘోరాది ఘోరం అయిపోయింది. ఇక్కడ కాదు మన ఏపీ మొత్తం కూడా గంజాయి అయిపోయింది. ఏంది జీపులు ఇక్కడ అయిపోయింది, దారుణం అయిపోయిందండి. ఒక ల్యాండ్ ఆర్డర్ కట్టలేదండి, ల్యాండ్ ఆర్డర్ లేదు, కట్టలేదు, పట్టించిన వాళ్ళు లేడు, స్టేషన్కి వెళ్తే పట్టించిన వాళ్ళు లేరు. ఏంది అసలు అంతకుముందు కంటే టీడీపీ గవర్నమెంట్లో ఒక కంపిటీషన్ ఉండేదండి, టీడీపీ గవర్నమెంట్లో ఒక కంపిటీషన్ ఉండేది, ల్యాండ్ ఆర్డర్ నెంబర్ వన్గా ఉండేది తెలుసా. ఎవడన్నా తప్పు చేసినా సార్ రౌడీ అన్నాడు అంటే అయిపోయినట్టు అనమాట లెక్క. ల్యాండ్ ఆర్డర్ లేకపోతే దేశం ఎట్లా ఉండదు అండి, నాశనం అయిపోతుంది దేశం. నువ్వు ఎన్ని రేట్లు పోయినా ఇది కాదు కావాల్సింది, మెయిన్ ల్యాండ్ ఆర్డర్ కావాలి. ఆ ల్యాండ్ ఆర్డర్ చచ్చిపోయింది లేదు, మరి ఏంటి సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? స్టేషన్కి వెళ్తే పట్టించుకోరు, అంతా డబ్బు మయ్యం. ఏంది ఎవడు లేడు, అట్లా ఉంది మాకు పరిస్థితి. అందుకనే మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ వ్యవస్థను బాగు చేయాలంటే ఆయన వస్తేనే మాకు బాగుంటుంది.